కడప సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ సిచ్యువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, అధికార పక్షం. అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే, ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి, అవి కాకుండా మా మీద కేసులు పెడతారు, దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది. ఓటుకి 3,500 రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు పని చేయకపోతే బెదిరించారు, లేకపోతే కేసులు పెడతామని, స్కీములు తీసేస్తామని, ఇలాంటి ఎన్నో ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు. ఇవన్నీ కూడా పనిచేశాయి. నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను. బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం 14 రోజులు మాత్రమే. 14 రోజులు క్యాంపెయిన్ చేశాము, మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము. మేము 14 రోజులు ఎంత కష్టపడినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ది జియోగ్రఫికల్ ఏరియా. చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది. సరే, అది జరగకపోయి ఉండొచ్చు, కానీ ప్రజలకంటే పైనున్నది దేవుడు. ఐఎమ్ వెరీ షూర్ వాళ్ళ పాపం పండుతుంది, పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? కనీసం ఇవేవి చేయకపోయినన్నా చేయకపోయినంటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది, ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈరోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది, ప్రతి కుటుంబానికి తెలుసు. ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు. ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది. మనం చేసిన ఆ మంచి బ్రతికే ఉంది. విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు. ఈరోజు కూడా, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా
చాలామందికి అనిపించవచ్చు కూడా, మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మాను, సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుందా? 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం. ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు, మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా? ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే, పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, వాళ్ళు మాట్లాడిన మాటలు, మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదని ఒకడంటాడు, ఇంకా చావలేదు అని ఒకడంటాడు, ఇంకొకడంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అని అంటే, ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అని అంటే, నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అని అంటే, శిశుపాలని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి. పాపాలు పడ్డే కార్యక్రమాలు ఎప్పుడు చూడాల. మన పరిపాలనలో, మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అన్నది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్లో కనిపించేది. కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి, హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే, కనిపించే పాలన మనదైతే, ఇప్పుడు హోర్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని, రెడ్ బుక్ అని హోర్డింగ్లు పెట్టి, ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు, ఎవరిని కొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగులు పెట్టి, ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద
అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శిశుపాలని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి. ప్రజల మీద మనం కుబ్బడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల చూసాం. వీళ్ళందరికీ కూడా నేను చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి. పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి భారతకు భరోసా ఇద్దాం, చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు, మన ZPTCలు, మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడా భరోసాను ఇవ్వాలి. మాట్లాడండి, మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ వ్యక్తి అయినా మన కార్యకర్తే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా. అండ్ ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే. శకుని పాచికల్లో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెల్లే. అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు, శకుని పాచికలతోనే ఓడిపోతారు. ఎప్పుడైనా కూడా మంచే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, విశ్వసనీయతే గెలుస్తుంది, న్యాయం నిజం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మనం ధర్మం వైపునే ఉన్నాం, ధర్మంగానే రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం, తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం. తల దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి.